హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నానండి. సో యుఏఈలో 5 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయండి. 2 డేస్ ఏమో వీకెండ్ హాలిడేస్, ఆ తర్వాత 3 డేస్ ఏమో ఇక్కడ యుఏఈలో 48th నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. సో నేషనల్ డేకి 3 డేస్ హాలిడేస్ వచ్చినాయి అన్నమాట. సో కంటిన్యూస్గా 5 డేస్ వచ్చినాయండి. సో ఇక్కడ నేషనల్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. అసలు ఎక్కడ చూసినా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి, షోస్ జరుగుతూ ఉంటాయి, అలాగే ఫైర్ వర్క్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే షాపింగ్ మాల్స్లోని షాప్స్ అన్నిటిల్లో కూడా వరుసగా ఆఫర్స్ పెట్టేస్తారండి 5 డేస్ని నేషనల్ డే అని చెప్పి. సో చాలా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట, చాలా డిస్కౌంట్స్లో దొరుకుతాయి మనకి ఏ ఐటెం అన్నా కూడాని. సో ఈరోజు అయితే మేము హాలిడే కాబట్టి మేము దుబాయ్ వెళ్తున్నామండి. మిరాకిల్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నాము దుబాయ్లో. సో ఇంతకు ముందు మేము ఆల్రెడీ ఒకసారి దుబాయ్లో మిరాకిల్ గార్డెన్కి వెళ్ళామండి, ఒక 2 ఇయర్స్ బ్యాక్. అయితే ప్రతి ఇయర్ మిరాకిల్ గార్డెన్లో థీమ్ అనేది చేంజ్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఈ ఇయర్ డిఫరెంట్ థీమ్ ఉండి ఉంటుంది. సో అందుకని సరదాగా హాలిడేసే కదా అని ఈరోజు మేము మిరాకిల్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నాం దుబాయ్కి. ఆ తర్వాత టైం ఉంటే గ్లోబల్ విలేజ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో టైం సరిపోతుందా లేదా అనేది చూడాలన్నమాట. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే మిరాకిల్ గార్డెన్ మధ్యాహ్నం 3 o'clock నుంచి స్టార్ట్ అవ్వేది, కానీ ఇప్పుడైతే మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మిరాకిల్ గార్డెన్ ఏంటంటే ఈవినింగ్ చూస్తేనే మజా ఉంటుందండి. ఆ లైట్స్ అవి చాలా బాగుంటాయి అనమాట, ఈవినింగ్ లైటింగ్ అది కూడా ఇంకాని. సో నేను మిరాకిల్ గార్డెన్ అది ఎలా ఉంది అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఈ బ్లాగ్ అంతా దుబాయ్లో మిరాకిల్ గార్డెన్ గురించి, దుబాయ్ గురించి ఉంటుంది. యుఏఈలో నేషనల్ డే సెలబ్రేషన్స్ అయితే స్కూల్స్లో తర్వాత బయట అంతా కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. ఎక్కడ చూసినా ఫ్లాగ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్కూల్ పిల్లలకి యుఏఈ నేషనల్ ఫ్లాగ్ కలర్స్లో డ్రెస్సెస్ అవి కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. చాలామంది అవి వేసుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అలాగే స్కూల్స్లో అయితే అసలు చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తారన్నమాట నేషనల్ డేకి. సో ఎక్కడ చూసినా నేషనల్ డేకి అయితే ఈ 3 డేస్ ఫుల్ హడావిడి కనిపిస్తూ ఉంటుంది. సో ఇదేనండి మిరాకిల్ గార్డెన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందన్నమాట. సో ఆన్లైన్లో కూడా కావాలంటే టికెట్స్ బుక్ చేసుకుని రావచ్చండి. మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చేసాం కాబట్టి ఇంక మేము ఆన్లైన్లో తీసుకోలేదు అన్నమాట. కానీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది మనకి. మిరాకిల్ గార్డెన్కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 55 dirhams అండి. అదే 3 to 12 years ఉన్న వాళ్ళకి అయితే 40 dirhams అన్నమాట. సో బిలో 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఫ్రీ ఎంట్రన్స్ అండి. అలాగే మిరాకిల్ గార్డెన్ వచ్చేసి 2013లో ఇనాగ్రేట్ చేశారనమాట, అంటే 2013లో ఓపెన్ చేశారండి. అలాగే ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ న్యాచురల్ ఫ్లవర్స్ ఉన్న గార్డెన్ అండి. సో మిరాకిల్ గార్డెన్ అనేది త్రూఅవుట్ ద ఇయర్ ఓపెన్ చేసి ఉండదండి, ఓన్లీ వింటర్స్లోనే ఓపెన్ చేస్తారనమాట. అంటే అక్టోబర్ టు ఏప్రిల్ ఓపెన్ చేసి ఉంటుంది, మిగతా టైంలో క్లోజ్ చేసేసి ఉంటుందండి. ఎందుకంటే సమ్మర్లో ఇక్కడ టెంపరేచర్ చాలా పీక్స్గా ఉంటుంది కదా, సో సమ్మర్లో మెయింటైన్ చేయడానికి కష్టమైపోతుంది అని చెప్పి క్లోజ్ చేసేస్తారనమాట. మన ఇండియాలో చాలా గార్డెన్స్ చూసుంటామండి, కానీ ఇక్కడ డెజర్ట్లో ఇసుక అంతా షిఫ్ట్ చేసి మంచి మట్టి వేసి ఇంతలాగా పువ్వులు ప్లాంట్స్ ఇవన్నీ గ్రో చేయడం అంటే చాలా కష్టం కదా, అది కూడా ఇంత బ్యూటిఫుల్గా అంటే అసలు చాలా టఫ్ అండి. సో అందుకనే మిరాకిల్ గార్డెన్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఈసారి మిరాకిల్ గార్డెన్లో చాలా మట్టికి ఇలా ప్యాలెసెస్ ఇంకా ఫోర్ట్స్ డిజైన్ చేసి పెట్టారండి. చిన్న చిన్న హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసారా ఇదంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. అలాగే ఇక్కడ చూస్తున్నారా వరుసగా బ్యాలరీనాస్ డ్యాన్స్ చేస్తున్నట్టు డెకరేట్ చేసి పెట్టారు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఎమిరేట్స్ ఏరోప్లేన్ అండి. ఎయిర్బస్ A380 స్ట్రక్చర్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేశారనమాట పువ్వులతో. సో యాజ్ ఇట్ ఈస్ ఏరోప్లేన్ ల్యాండ్ అయి ఉంటే ఎలా ఉంటుంది అలాగే ఉందండి. హైట్ డైమెన్షన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయన్నమాట. సో ఫ్రంట్ వీల్ కూడా ఉంది చూసారా మీరు, అసలు యాజ్ ఇట్ ఈస్ దించేశారండి. ఇది వచ్చేసి గిన్నిస్ వరల్డ్ బుక్లోనే బిగ్గెస్ట్ ఫ్లవర్ స్ట్రక్చర్ కింద రికార్డ్ అయిందనమాట ఈ ఎయిర్బస్ డిజైన్.
సో చాలా బాగుందండి. దీనికి ఎమర్జెన్సీ డోర్స్ కూడా పెట్టారు, మీరు చూస్తూనే ఉండుంటారు. సో ఇవన్నీ వచ్చేసి పెంగ్విన్ స్ట్రక్చర్స్ అండి. సో మిరాకిల్ గార్డెన్ మొత్తంలో నియర్లీ 50 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయండి, అలాగే 250 మిలియన్ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు వరుసగా చూసేవన్నీ కూడా డిజ్నీ క్యారెక్టర్స్ అండి, అంటే డొనాల్డ్ డక్, మిక్కీ మౌస్, మినీ మౌస్, గూఫీ, ప్లూటో, డైజీ డక్ ఇవన్నీ అన్నమాట. సో వాటి స్ట్రక్చర్స్ క్రియేట్ చేశారండి. సో 2018లో మిరాకిల్ గార్డెన్ వాళ్ళు డిజ్నీ వాళ్ళతో డీల్ కుదుర్చుకున్నారండి మిక్కీ మౌస్ టోపియరీ క్రియేట్ చేయడానికి. సో అది వచ్చేసి 59 ఫీట్ క్రియేట్ చేశారండి. వరల్డ్లోనే టాలెస్ట్ టోపియరీ సపోర్టెడ్ స్కల్ప్చర్ కింద గిన్నిస్ రికార్డ్స్లోకి వెళ్ళిందనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మిక్కీ మౌస్ స్కల్ప్చర్. టోపియరీ అంటే ఏం లేదండి, మనకి నచ్చిన డిజైన్లో మనం ప్లాంట్స్ని ట్రీస్ని మనకి డిఫైన్డ్ షేప్లో గ్రో చేస్తామన్నమాట. సో ఇదేనండి వరల్డ్ రికార్డ్లోకి వెళ్ళిన మిక్కీ మౌస్ టోపియరీ. సో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారండి ఇవన్నీ కూడా. సో మిరాకిల్ గార్డెన్ పక్కనే బటర్ఫ్లై గార్డెన్ కూడా ఉంటుందండి, అది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇండోర్ బటర్ఫ్లై గార్డెన్ అన్నమాట. అందులో డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయండి. సో ఇంకా లాస్ట్లో ఈవెంట్ జరిగిందండి 8:30కి. మేబీ వీకెండ్స్ ఉండి ఉండొచ్చు నార్మల్గా అయితే, కానీ ఆ రోజు ఏంటంటే నేషనల్ డే హాలిడేస్ కదా, సో ఆ రోజు మేము వెళ్ళిన రోజు కూడా ఉందన్నమాట. జస్ట్ పిల్లలతో అది జుంబా డ్యాన్సెస్ అది చేయించారండి. సో అంతేనండి, మిరాకిల్ గార్డెన్ ఎంత బాగుందో మీరు కూడా చూసారు కదా. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సరేనా, నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్, సీ యూ సూన్.